కానీ మీ ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి తర్వాత హోంగార్డ్స్కి మాత్రం మంచి అవార్డు ఇస్తున్నారు సార్ అందరూ. మామూలు మా మీడియాలో కెమెరా పర్సన్స్ కంటే కూడా బ్రహ్మాండమైన పిక్స్ మీ వాళ్ళే తీయగలరు. చూశాను యాక్చువల్గా నేను ఫేస్బుక్ రాగానే ఇక్కడ 2 నెలల క్రితం ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఫేస్బుక్ తీసి ఓపెన్ చేయగానే అప్పుడు ఫస్ట్ చూడగానే అందరూ తిట్టేవాళ్ళు ఎక్కువ కనబడ్డారు. అందరూ తిడుతున్నారు ఇట్లానే మీరు ఏది మీరు ఏది రెవెన్యూకి మొదలెట్టారు, గవర్నమెంట్కి ఏది రెవెన్యూ మొదలెట్టారు మీరే, లేదా కెమెరామెన్లుగా మీరు రేపు ఉద్యోగం వదిలేసినా కానీ కూడా మీరు కెమెరామెన్లుగా ఇంకా బాగా చేస్తారు ఇట్లా ఎవరికి వాడు వాడు తోచినట్టుగా మమ్మల్ని తిట్టేవాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఇది సీ చెప్తున్నది కూడా చూడండి, ఎందుకంటే మనం కూడా బాధ్యతతోటి రేపు ఏంటంటే రేపు అవతల వాడు ఎస్ ఇగో నేను ఇది కేసుల కోసం ఇప్పుడు 100 మందిలో ఏదో 10 మంది మీద చలాన్లు వేయటం కాదు, వెళ్తుంటారు 100 మంది వెళ్తుంటారు, దాంట్లో 10 మంది మీద వేయగానే తక్కిన 90 మంది ఫ్రీగా వెళ్ళిపోతుంటారు, 10 మంది గొడవ పెట్టుతుంటారు. అవును కరెక్ట్ సార్. సో మనం అందుకోసం ఏం చేయాలంటే బట్ డెఫినెట్గా ఎస్ ఈ చలాన్లు వేయటం వల్ల ఇప్పుడు హెల్మెట్ కంప్లైన్స్ కూడా మన హైదరాబాద్లో బాగా పెరిగింది. మీరు చూస్తే ఇంతకుముందు నేను ట్రాఫిక్లో గతంలో డీసీపీగా చేశాను, అవును సార్, నల్గొండకు వెళ్ళినప్పుడు 4 ఏళ్ల క్రితం అప్పుడు 10లో 2 ముగ్గురు కూడా పెట్టేవాళ్ళు కదా హెల్మెట్. బట్ ఈ లోపల ఈ 4 ఏళ్లలో జరిగినటువంటి మంచిది ఏంటంటే ఈ చలాన్లు వేయటంతో దాదాపు 10లో 8 నుంచి 9 మంది చలా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. అవును కరెక్ట్. సో ఇది మంచి పరిణామం, అంటే చలాన్లు వేయటంతో ఇష్టానుసారంగా వేస్తున్నారు అని అంటే కనుక దానికి నెగిటివ్ ఎంత ఉందో పాజిటివ్ కూడా అందరూ హెల్మెట్లు పెట్టుకోవడం కూడా అంత ఉంది అనమాట. సో అది మనం క్రిటిసైజ్ చేయడానికి క్రిటిసైజ్ ఇవ్వడం చేయాలి. సో ఇది కూడా ఉంది, పాజిటివ్ అంశం కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ గారు కానివ్వండి, వీరందరూ కూడా మీరు చూసారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ లెవెల్లో పెరిగింది. సో దీన్ని మనం ట్రాఫిక్ స్థాయిని కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ని కూడా అదే స్థాయికి తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లాలంటే కనుక చాలా కష్టపడాల్సింది. సో బాధ్యతతోటి మేము పనిచేయాలి, అండ్ ప్రజలు కూడా బాధ్యతతోటి వాళ్ళు రోడ్డు డిసిప్లిన్ ఉండేటటువంటి విధంగా చేయాలి. ఈ చేసేదానికి ఎటువంటి చర్యలు కావాలి అనే దానికి లాజికల్గా అంటే ఏంటంటే ఒక స్పీడ్ లిమిట్స్ ఇందాక మీ ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక లాజిక్ తోటి చేశాను అంటే రేషనలైజేషన్ బాగుంది సార్, అంటే ఆలోచనతోటి చేస్తాం అంతేగాని కేసుల కోసం కేసులు చేయాలని కాదు, లేకపోతే ఏదో సంఖ్య కోసం లేకపోతే నెంబర్ కోసం మనం టార్గెట్ కోసం చేసేది కాకుండా రేపు మనం పెట్టిన దీనితోటి చర్యలతోటి యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గాలన్నమాట. ఇప్పుడు హైదరాబాద్లో సగటున మనకి చూస్తే నగరంలో 300 యాక్సిడెంట్స్ దాకా జరుగుతున్నాయి, 270 నుంచి 300 సంవత్సరానికి. సో అది ఇంకా తగ్గించాలి, దాదాపు మనం 150 ఎందుకు తెచ్చుకురాకూడదు అసలు, అది సడన్గా మనం తగ్గించవచ్చు కదా. అట్లా మనం ఆ టార్గెట్స్ పెట్టుకొని చేస్తే పెద్ద టార్గెట్స్ పెడతాము, పెట్టి దానికోసం కష్టపడి చేస్తాము.